అంటే పోలీసుల మీద డిపార్ట్మెంట్ మీద సినిమా వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే కొన్ని ఫిలిమ్స్ ఏమో బాగానే పాజిటివ్ చూపిస్తున్నారు ఈ మధ్యలో కొన్ని మూవీస్ ప్రజల ఒక పర్సెప్షన్ కూడా బాగా చేంజ్ చేయడానికి వాళ్ళు బాగా కృషి చేశారు కొన్ని చోట్ల చాలా చోట్ల చాలా హుందాగా లేకుండా చూపిస్తే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అదే మీకు మళ్ళీ పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా అలవాటు చాలా ఇంపాక్ట్ అవుతుంది సార్ రీసెంట్ గా అంటే పబ్లిక్ మీద సినిమాలో చూసే నిజ జీవితంలో కూడా యూత్ నేర్చుకుంటారంటారా అంటారా డెఫినెట్లీ చాలా చోట్ల కూడా ఐడియాస్ వస్తుంటాం రకరకాల మీరు చూస్తుంటారు చాలా కొన్ని క్రైమ్ స్టోరీస్ కూడా వాళ్ళే స్ఫూర్తి ఉంటాం సో అందుకే ఏమైనా మనము మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా లేదా ఫిలిం వాళ్ళు కూడా నేను ఎప్పుడో కలిసినప్పుడు అదే అడుగుతున్నాను కొంచెం సామాజిక తీస్తే కొంచెము పబ్లిక్ లో బాగా అవేర్నెస్ వస్తుంది రెస్పాన్సిబిటీ వస్తుంది లేదంటే మరి అట్లానే మనం ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ డౌన్ సార్ సార్ అండ్ అలాగే ఇప్పుడు యూత్ లో చూసుకుంటే ఎక్కువ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు సార్ అంటే దాని మీద కూడా ఇంకా ఏమైనా చేయగలుగుతారా మనము ఎక్సైజ్ శాఖ తెలంగాణ శాఖ బాగా పనిచేయడం జరుగుతుంది చాలా మంచి టీమ్స్ చేసి వాళ్ళు యాక్ట్ మన దగ్గర కూడా హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ లో ఉన్న ఎస్ఓటీస్ కూడా బాగా పనిచేయడం జరుగుతుంది బట్ ఏమైనా మనకు ఏమైతే చాలా అంత మంది ఉన్నంత మెనేజ్ మన దగ్గర లేదు చాలా మంది అరెస్ట్ చేశాను నైజీరియన్స్ అరెస్ట్ చేశాను బట్ ఏమంటే బయట నుంచి వచ్చే డ్రగ్స్ అంతా ఇక్కడ మనం ప్యాసేజ్ గా వాడుతున్నారు మహారాష్ట్ర పోవచ్చు మన గుజరాత్కి పోవచ్చు ఢిల్లీకి పోయేది కూడా లేదా ఇక్కడ బెంగళూరు పోయేది కూడా ఈ రూట్ని వాళ్ళు ఎన్నుకొని పోవడంతోనే మనం కొన్నిసారి మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది కేసు కూడా కట్టడం జరుగుతుంది సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్ యాక్చువల్గా మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా సార్ వాళ్ళని కూడా మీలాగే పోలీస్ ఆఫీసర్స్ ని చేస్తారా లేకపోతే ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి లేదు మంచి అమ్మాయిలు ఉంటేనే లైఫ్ లేదంటే లేదు బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్స్ సో అంటే మీలాగే వాళ్ళని కూడా ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ లేక గవర్నమెంట్ ఉన్నాను కానీ బట్ అదే వాళ్ళు ఇంకా దే అట్ అండర్ ఎడ్యుకేషన్ ఆ ఇంకా సో యాస్ దే గ్రోప్ అప్ లెట్ us see దట్ లెట్ okay, us sir. hope దట్ దే ఆల్సో బి సర్ అండ్ ఎట్ లాస్ట్ అమ్మాయిలు మెంటల్ గా గాని ఫిజికల్ గా గాని స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి సర్ అంటే బేసికల్లీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఈ జరుగుతున్న పరిస్థితి పైన దే షుడ్ కీప్ ఆన్ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అదే విధంగా వాళ్ళు ఫస్ట్ ముఖ్యంగా మెంటలీ దే హావ్ టు బి స్ట్రాంగ్ అంటే వాళ్ళు కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్ చదువుతుంటే తెలుసుకుంటేనే వాళ్ళకు తెలిసింది ఆ ఇట్లా సిచువేషన్ వస్తే ఇట్లా నేను ఉండొచ్చు పోత్ ఫిజికల్ కావచ్చు మెంటలీ కావచ్చు మీరు చేయాలంటే ఎందుకంటే చాలా మంది చూస్తున్నాను కొంతమంది మెంటలీ ఫిట్ ఉంటారు కానీ దెన్ అగైన్ ఫిజికల్ దే నాట్ బీ ఏబుల్ టు కొంతమంది ఫిజికల్ బాగుంటారు ఉంటారు కానీ మెంటలీ దే నాట్ బీ స్ట్రాంగ్ సో బ్యాలెన్స్ చేయాలంటే యూ హావ్ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలా కేసెస్ చూస్తున్నాం కదా చాలా చోట్ల జస్ట్ వితౌట్ ఈవెన్ అప్లైంగ్ దర్ మైండ్ దే ఆర్ ఓకే మీరు కూడా చూడుకో ఎందుకంటే అయిపోయిన తర్వాత మీరు ఏం చేయలేరు మీరు అయిపోయిన తర్వాత చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ అగన్ కేసు అదంతా ప్రొలాంగ్ అయితేనే ఉంటుంది అది కాకుండా చూడాలి మీరు బి వెరీ వెరీ మెంటలీ ఫిట్ మీరు మంచి మెడిటేషన్ చేయాలి యోగా చేయాలి ఏదో ఒక ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి దాని ద్వారా కూడా మీకు బోత్ మెంటల్ ఫిట్నెస్ వస్తుంది ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది మంచి ఫుడ్ తీసుకోవడము చాలామంది చూస్తున్నాను ది డోంట్ ఈవెన్ టేక్ ప్రాపర్ ఫుడ్ వాటర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్ వాటర్ తాగడం అనేది పెద్ద ఒక సాధన సాధనే అన్నట్లు సో అందుకు వాళ్ళు బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మంచి మెంటల్ మెంటల్ హెల్త్ కూడా వాళ్ళు చేసుకోవాలి మెడిటేషన్ ద్వారానే అది మంచి అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది హాయోస్ మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైరీ హండ్ యాప్స్ లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కుట్టడం అస్సలు మర్చిపోవద్దు